अस्मद्गुरुभ्यो नमः श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ताखिलद्रविडवेदरहस्यजातम् श्रीगौतमान्वयजमाश्रितभागधेयम् गोपालदेशिकमहं शरणं प्रपद्ये माधूलान्वयसञ्जातमुत्पलार्यतनूभवं गोपालाचार्यसच्छात्रं वन्दे वेङ्कटदेशिकम् श्रीवात्स्यवरदाचार्यपौत्रं तत्पदसंश्रयम् तातार्यतनयं वन्दे रघुनाथापयं गुरुं काश्यपान्वयसञ्जातं नारायणपदाश्रितं श्रीमन्नारायणं वन्दे यतीश्वरश्रियाजुषं। సద్గ్రంథాధ్యయనసంగోష్ఠిని ఈనాటి వ్యాసంగానికి సాదరంగా ఆహ్వానిస్తూ కలిసి ప్రార్థనా శ్లోకాలను అనుసంధానం చేసుకుందాం. దయాపాత్రం ప్రణతోస్మి నిత్యం గురుముఖమనధీచ్య ప్రాహ వేదాన శేషాన్ నరపతి పరిక్లుప్తం శుల్కమాదాతు కామః శ్వశురమరవంజ్యన్ రంగనాథస్య సాక్షాత్ ద్విజకుల తిలకంతం విష్ణుచిత్తన్ నమామి. மங்களாசாசனத்தில் மத்துள்ளவாழ்வார்கள் தங்கள் ஆர்வத்தளவுதான் அன்னி பொங்கும் பரிவாலே வில்லிபுத்தூர் பட்டர்பிரான் பெத்தான் பெரியாழ்வார் என்னும் பெயர் கோதிலவாம் ஆழ்வார்கள் கூறு கலைக்கெல்லாம் ஆதி திருப்பல்லாண்டானதும் வேதத்துக்கோம் என்னும் அதுபோல் உள்ளதுக்கெல்லாம் சுருக்காய் தான் மங்களமாதலால் பெரியாழ்வார் திருவடிகளே சரணம். ఈనాడు గోష్ఠికి స్వాగత వచనాలని తెలియజేస్తూ నిన్న మనం అనుసంధానం చేసుకున్నటువంటి మణవాళ్ళ మహాముల యొక్క వైభవాన్ని మననం చేసి మన ముందు ఉంచినటువంటి శ్రీనివాసరావు గారిని మనసారా అభినందిస్తున్నాను. కొంచెం సమయం అధికమైంది, దాన్ని దృష్టిలో పెట్టుకోవలసినదిగా సూచన చేస్తున్నాను. నిన్న చెప్పుకున్నవన్నీ ఐతిహ్యాలు కావటం చేత వాటిని అన్నింటినీ ఒకసారి స్పృశించాలి అనేటటువంటి ఉద్దేశ్యంతో సమగ్రంగా దాన్ని వారు మన ముందు ఉంచారు. కానీ ఇంతకుముందు సమయం గురించినటువంటి ఒక అవగాహన ఉన్నటువంటి వ్యక్తి, చాలా రోజులైంది ఎంచేత శ్రీనివాసరావు గారు మాట్లాడడం లేదు అని అనుకున్నాను. నేను అలా అనుకోగానే మళ్ళీ వెంటనే భగవంతుడు ఆ సన్నివేశాన్ని సమకూరుస్తున్నందుకు నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఎందుకు అలా సైలెంట్ అయిపోయారు, ఇంతకుముందు తరచుగా పాల్గొంటూ ఉండేవారు కదా అని అనిపించింది. కానీ ఇవాళ అలా సైలెంట్ అవ్వలేదు, శ్రద్ధగానే ఉన్నాము, దాని మీద ఆదరంతో ఉన్నాము అనే విషయాన్ని మరొకసారి మన ముందు నిరూపించుకున్నారు శ్రీనివాసరావు గారు. ఆ దంపతులు చాలా శ్రద్ధగా అన్వయిస్తున్నారు, అంతేకాదు చక్కటి ఆచార్యనిష్ట, చక్కటి సంప్రదాయ ప్రవృత్తి కలిగినటువంటి వారు. వినయము, ఆదరము, పెద్దల పట్ల గౌరవం, విషయం పట్ల శ్రద్ధ, ఇవన్నీ భగవంతుడు ఆ దంపతులకు ఇచ్చినటువంటి ఒక సౌభాగ్యం. దాన్ని ఎప్పటికీ అలాగే నిలబెట్టుకుంటూ చక్కటి స్ఫూర్తిదాయకంగా ఆ దంపతులు నిలవాలి. ఇలాంటి గోష్ఠుల్లో పాల్గొని తర్వాతి వారికి కూడా చక్కటి మార్గాన్ని చూపేటటువంటి వైభవం కలిగిన వారు కావాలి అని ఇలాంటి చక్కటి మననం చేస్తూ విషయాలను 10 మందికి అందించగలిగేటటువంటి సామర్థ్యం ఇతోధికంగా చేకూరాలి అని, దానికి ఆచార్య అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలి అని ప్రార్థన చేసుకుంటూ మనం ఈనాటి పాఠ్యాంశాన్ని ప్రారంభం చేసుకుందాం. విషయమంతా చాలా స్పష్టంగా ఉంటుంది. శ్రీనివాసరావు గారి గురించి వేరే చెప్పకలేదు, ఎంతో మంది పెద్దల గురించి దగ్గర కూడా విషయాన్ని తెలుసుకుంటూ ఉంటారు. ఏదైనా విషయాన్ని అందిస్తున్నప్పుడు కూడా అది వారు ఇంతకు ముందు విన్న దానిని స్మరణ చేసుకుంటూ ఉంటారు, దాన్ని ఒకసారి తలపుకి తెచ్చుకుంటూ ఉంటారు. ఆ రకంగా చెప్పినటువంటి అంశాలలో ఏ రకమైనటువంటి దోషము లేదు. తాపసమందార అని ఉంటుంది, అలాగే అని ఉంటే పర్వాలేదు, నాకు తామసమందార అన్నట్టుగా వినపడింది, కానీ తాపసమందార అది తామస అని ఉంటే చాలా తప్పైపోతుంది, అందుకని ఒకసారి సూచన చేస్తున్నాను. తాపసమందారుడు పరమాత్మ మాకు నాకు దయచేయగదే అని అక్కడ శ్లోకంలో ఉండేటటువంటి మాట. అలాగే యతీంద్ర ప్రవణ వైభవం అని నేనే చెప్పినట్టున్నాను, నాకు కూడా ఇప్పుడు గుర్తొస్తోంది. కానీ యతీంద్ర ప్రవణ ప్రభావం అనేది గ్రంథం యొక్క నామం అనేది ఒకసారి మనం అందరం కూడా జ్ఞాపకం పెట్టుకుందాం. ఇది నా దోషం అని నేను భావిస్తున్నాను, వారిది కాదు. దాన్ని మనం సరిదిద్దుకుందాము. అందులో మనవాళ్ళ మామల గురించి వారి ఉన్నటి కొన్ని కొన్ని ఐతిహ్యాలని మనం ఇవాళ నిన్నను అనుసంధానం చేసుకున్నాం, మళ్ళీ ఇవాళ ఇప్పుడు మననం చేసుకున్నాం. ఆచార్య అనుగ్రహంతో ఇతోదికమైనటువంటి సామర్థ్యంతో ఆ దంపతులు సంప్రదాయ సేవ చేసుకోవాలి అని ప్రార్థన చేసుకుంటూ మనం ఇవాళ
తిరుప్పల్లాండు దివ్య ప్రబంధ అర్థానుసంధానం చేసుకోవాలి. ఇప్పటికే మనకి కొంచెం సమయం అధికమైంది కనుక పాశురానుసంధానాన్ని ఇవాళ మనం పక్కకి పెడదాం. ఇవాళ మనం అర్థానుసంధానం చేసుకోవాల్సినటువంటి పాశురాన్ని మాత్రమే అనుసంధానం చేసుకుందాం. ఆ ఆ పాశురంలో ఇవాళ మన పాఠ్య ప్రణాళికలో మనం రెండు పాదాలకి అర్థాన్ని వివరణ చేసుకున్నాం, మిగిలిన రెండు పాదాల యొక్క అర్థాన్ని ఇవాళ వివరణ చేసుకుంటాం. తర్వాత మనం ఐదవ పాశురాన్ని ప్రారంభం చేసుకునే ప్రయత్నం చేసుకుందాం. దీనికి తోడుగా మనం నిన్న నేను మీకు మనవి చేశాను, మామూనుల యొక్క వైభవాన్ని తెలియచేసేటటువంటి వాంగ్మయంలో ఒకటి రెండు గ్రంథాల పేర్లైనా మనం తెలుసుకుందాం, అందులో ఉండేటటువంటి శ్లోకాలని మనం తెలుసుకుందాము అని అనుకున్నాం. నిన్న వరవరముని శతకంలో ఉండేటటువంటి ఒక శ్లోకంతో పెరియాళ్ మామునులకి మంగళాశాసనం చేసుకున్నాం. ఇవాళ పెరియాళ్వార్ల యొక్క సంబంధం కలిగి ఉండేటటువంటి స్థితిని తెలియచేస్తూ చెప్పినటువంటి ఒక పాశురాన్ని కూడా మనం అనుసంధానం చేసుకుందాం. ఆ గ్రంథము, ఆ గ్రంథాన్ని రచించినటువంటి వ్యక్తి, వారి యొక్క భావన సామ్యం, వీటినన్నింటినీ కూడా మనం తెలుసుకోబోతున్నాము. ముందుగా మనం నాలుగవ పాశురాన్ని అనుసంధానం చేసుకుందాం. ఏడు నిల తెలిడువదమ్మున్నం వందు ఎంగళ్ కుషాం పుకుందు కూడు మనముడైర్గళ్ వరంబొళి వందొల్లై కూడుమినో నాడు నగరమున్నంగరియ నమో నారాయణాయెన్రు పాడు మనముడై పతరుళ్ళీర్ వందు పల్లాండూరుమినే. ఇది పాశురం. ఇందులో భగవత్ కైంకర్య కాములని తమతో సమానులైనటువంటి వారిని ఒక గోష్ఠిగా ముందు ఆహ్వానించి గోష్ఠిలో చేర్చుకున్నారు. తర్వాత ఐశ్వర్యార్థులు కైవల్యార్థులలో కైవల్యార్థులని ముందుగా పిలిచారు. ఎందుకలా పిలిచారు అనేది మనం వివరణ చేసుకున్నాం అవతారికలో. ఐశ్వర్యార్థులకైతే మళ్ళీ అవకాశం ఉంటుంది భగవద్ అనుభవానికి, కానీ కైవల్యం కనుక ప్రాప్తిస్తే ఉండదు. కనుక వారికి ఉండేటటువంటి ఆ స్థితిని చూసి జాలిపడి ముందుగా వారిని పిలుస్తున్నారు అని అనుకున్నాం. వారు ఉండేటటువంటి స్థితి, వారు ఎప్పుడు రావాలి, ఎలా రావాలి, వాటిని అన్నింటినీ నిన్న స్రవంతి మననంలో మనం మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. వారిని మున్నం వందు అన్నారు, వందు కూడుమిన్ అన్నారు, వందు ఒల్లై కూడుమిన్ అని అన్నారు అని. ముందుగా రండి అన్నారు, వచ్చి చేరండి అన్నారు, తొందరగా వచ్చి చేరండి అని అన్నారు. వాటిలో ఉండేటటువంటి త్వరని మనం నిన్న అనుసంధానం చేసుకున్నాం. ఇంతకుముందు విశేషంగానే మనం అనుసంధానం చేసుకున్నాం. ఒల్లై కూడుమినో అనడంలో పొందవలసినటువంటి విషయం పట్ల ఉండేటటువంటి ఇష్టంతో అది ఎక్కడ పోతుందో అని త్వరపడండి అని అన్నారు. మున్నం వందు అనడంలో అలాంటి స్థితి జరిగేటటువంటి ప్రమాదం జరగడానికి ముందుగానే వచ్చి చేరండి అని అన్నారు అని. అలా చేరడానికి కావలసినటువంటి అర్హత మనముడయీర్ అనే మాట, కూడు మనముడయీర్ అని అన్నారు. ఏ పని చెయ్యటానికైనా మనకి మనస్సు ఉంటే సరిపోతుంది. భగవంతుని మంగళాశాసనం చెయ్యడం అనేటటువంటి అద్భుతమైనటువంటి కైంకర్యానికి ఉండవలసినటువంటి అర్హత మరేది లేదు, కేవలం మనస్సు ఉంటే చాలు, కూడాలనేటటువంటి మనస్సు ఉంటే చాలు అని అంటున్నారు. ఎవరితో కూడాలి అని అంటే, ఇది కూడా మనం సత్సాంగత్యం అని అనుకుంటే సరిపోతుంది. మనం భగవంతుడు చెప్పినటువంటి శాస్త్ర విధిని పాటించి మంచి ఫలితాన్ని పొందాలి అని అంటే, ఆ పొందవలసినటువంటి వాటికి మనం చేయవలసినటువంటి పనులు కూడా కొన్ని ఉంటాయి, పాటింపవలసినటువంటి నియమాలు కూడా కొన్ని ఉంటాయి. ఇక్కడ ఉండేటటువంటి అర్హతని కూడు మనముడయీర్ అని మాత్రమే చెప్తున్నారు. ఇచ్చ ఉంటే సరిపోతుంది, అంతకు మించినటువంటి నియమాలు ఏవీ దీనికి లేవు అనేది ఇందులో ప్రధానంగా మనం గ్రహించవలసినటువంటి విషయం. ఈ సముదాయంలో, ఈ భగవద్భక్తుల గోష్ఠిలో చేరడానికి మనస్సు కలిగి ఉండడమే ఒక గొప్ప ఆధిక్యం అని దాన్ని ఇక్కడ మనకి స్పష్టం చేస్తున్నారు. ఎంచేత అనంటే, ఇది స్వరూపానికి తగినది,
మిగిలినవి మనం ప్రయత్నం చేసి సంపాదించుకోవలసినవి అని అంటారు. మనం ఎవరింటికైనా వెళ్ళాలి అని అంటే, ఎవరినైనా చూడాలి అని అంటే, ఎవరితోటైనా మాట్లాడాలి అని అందనుకోండి, అప్పుడు మనకి మనస్సు ఉంటుంది. కానీ ఎదుటి వారి యొక్క అనుమతి కూడా మనకి అవసరం అయి ఉంటుంది. ఇప్పుడు అమ్మగారు ఉన్నారు, అందుబాటులోనే ఉన్నారు అని అనుకుంటున్నాం, కానీ అమ్మగారిని సేవించాలి అని అంటే ఎప్పుడు పడితే అప్పుడు, ఎలా పడితే అలాగా, ఏ సమయంలో పడితే ఆ సమయంలో వెళ్ళిపోదాము అనేటటువంటి స్థితి ఉండదు. సంకోచం కలుగుతుంది, అయ్యో వాళ్ళకేం ఇబ్బంది కలుగుతుందో, వారికేం అనవకాశం ఉంటుందో, మన వల్ల వాళ్ళకి ఏ రకమైనటువంటి ఇబ్బంది కలగకూడదు అనేటటువంటి మరొక ఆలోచన మనకు వస్తుంది. ఒకవేళ సేవించాలి అనేటటువంటి కోరిక ఉన్నప్పుడు ముందుగా వారిని అడగడమో, అనుమతి తీసుకోవడమో, ఇలాంటి కొన్ని కొన్ని పద్ధతులను మనం పాటించి ఆ పనిని చేసుకుంటాం. అలా కాకుండా మన దగ్గరే ఉండేటటువంటి మన తల్లిదండ్రులను మనం సేవించుకోవాలి అని అనుకోండి, అప్పుడు మనకి ఈ అనుమతులు కానీ, ఈ నియమాలు కానీ, ఈ నిబంధనలు కానీ అవసరం ఉండదు. తల్లి తండ్రిని సేవించాలి అని అంటే అక్కడ సేవించాలనే మనస్సు ఉంటే చాలు, కానీ మరొక పని చేయవలసినటువంటి అవసరం ఉండదు అనడానికి కూడు మనముడయ్యే అని అంటున్నారు. మరొక రకంగా పురుషార్థాలని పొందాలి అనంటే ఆ సాధనని పట్టడానికి మనం కొన్ని పనులు చేయాలి, తీర్థయాత్రలు చేయాలి. ధర్మరాజు లాంటి వారి చరిత్రలను మనం వింటూ ఉంటే ఎన్నోసార్లు తీర్థయాత్రలు చేశాడు. అర్జునుడు తీర్థయాత్రలకు వెళ్ళాడు, ధర్మరాజు తీర్థయాత్రలకు వెళ్ళాడు, ఇలాంటివన్నీ మనం విని ఉంటూ ఉంటాం. ఇలాంటివన్నీ పురశ్చరణలు, అంటే ముందు పాటించవలసినటువంటి కొన్ని నియమాలు అన్నమాట. కానీ ఈ గోష్ఠిలో చేరటానికి కేవలం మనస్సు ఉంటే చాలు అనేదాన్ని ఇక్కడ స్పష్టం చేస్తున్నారు. బరియాళ్ వాళ్ళు మనకి స్థాపించినటువంటి ఉత్తమోత్తమమైనటువంటి మార్గమే మంగళాశాసనం అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి మార్గం. భగవంతుని యొక్క కైంకర్య లాభాన్ని మనకి కలిగించేటటువంటి ఒక విలక్షణమైనటువంటి దారి ఇది అని అంటారు. ఈ పల్లాండు అని అంటేనే మంగళాశాసనం అని మనం అనుకుంటున్నాము. ఆ పల్లాండుకి ఒక మంచి పేరు పెట్టారు, దాన్ని మనం ఆ పేరుతో కూడా తెలుసుకోవచ్చు అని అంటూ ఒక గ్రంథంలో మనకి ఒక పాసురంలో ఆ పదప్రయోగం కనిపిస్తుంది. ఆ గ్రంథమేది, ఆ పాసురమేది, దానికి ఉండేటటువంటి విలక్షణత్వం ఏది అనే దాన్ని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఇది మామునుల యొక్క వైభవాన్ని తెలియచేసేటటువంటి గ్రంథం. ఇది మనవాణ మాముని నూతందాది అని మనకి ఇరామానుస నూతందాది ఇలాంటి గ్రంథాలు, తిరువాయుముడి నూతందాది ఇలా వింటూ ఉంటాం చూసారా, 100 పాసురాలు అందాది క్రమంలో, అందాది శైలిలో కూర్పబడినటువంటి పాసురాలు. అవి భగవద్ రామానుజుల గురించి చెప్పబడినవి కనుక ఇరామానుష నూతందాది అని ఆ దివ్య ప్రబంధాన్ని మనం తెలుసుకుంటాం. అలాగే మణవాళ మామునిగల్ నూతందాది అని ఒక గ్రంథం ఉంది. ఆ గ్రంథాన్ని మణవాళ మామునుల యొక్క శిష్యులే శ్రీ సేనాపతి జీయర్ అనేటటువంటి మహానుభావులు అందించారు. అష్టదిగ్గజాలలో ఒకరు కాదు, కానీ మణవాళ మామునుల యొక్క కాలానికి చెందినవారే, మనవాళ మామును యొక్క శిష్యకోటికి చెందినవారే. నిన్న మనం ప్రతివాది భయంకరం అన్నన్ రాసినటువంటి సంస్కృత గ్రంథాన్ని వరవరముని శతకం అని పేరుతో తెలుసుకున్నాం కదా. అలాగే తమిళంలో ఇరామానుసనూత్తందాది లాంటి ప్రబంధమే మామూనుల మణవాళ మామునిగల్ నూతందాది అంటారు. తమిళంలో పద్ధతిని పూర్తిగా మనం పాటిస్తే, లేదా దానికి అర్థంగా చెప్పుకుంటే మణవాళ మామునుల నూతందాది అని మనం తెలుగులో చెప్పుకోవాలన్నమాట. ఇది ఎలా భగవద్ రామానుజుల వైభవాన్ని తెలియచేసే తిరువరంగత్తముదనార్లు అందించినటువంటి ఇరామానుస నూతందాది ఏ పద్ధతిలో సాగిందో ఆ పద్ధతిలోనే సాగింది. మనకి నమ్మాళ్వార్లు తప్ప మరొక దైవం లేదు అన్నవారు మధుర కవులు, రామానుజులు తప్ప మరొక దైవం లేదు అన్నవారు తిరువరంగత్నముదనారులు, మామూలు తప్ప మరొక దైవం లేదు అని చరమపర్వనిష్టని కనపరిచినటువంటి వారు ఈ సేనాపతి జీయర్ అనేటటువంటి మహానుభావులు. మిగిలిన నూతందాదుల సంగతి మనకి తెలిసినా తెలియకపోయినా రామానుస నూతందాది గురించి అంతో ఇంతో ఈ మధ్య అవగాహన మనకు వచ్చింది కనుక అందులో ఉండేటటువంటి పాసురపు శైలి మనం చూస్తే
భగవద్ రామానుజులని ఎలా సంభావన చేస్తారు అని అంటే పూర్వాచార్యులతోటి ఆళ్వార్లతోటి సంబంధాన్ని స్మరిస్తూ అటువంటి రామానుజులు నాకు శరణము అని అంటారు. అలా పన్నిద్దరు ఆళ్వార్లతోటి భగవద్ రామానుజులకు ఉండేటటువంటి వారి పట్ల భగవద్ రామానుజులకు ఉండేటటువంటి ఆదరు అటువంటి రామానుజులు నాకు దిక్కు అని తిరువరంగత్తమ్మదనార్లు అనేటటువంటి పాశురాలని మనం తెలుసుకొని ఉన్నాం. ఈ మణవాళ మామునిగల్ నూతందాదిలో కూడా అలాగే ఆళ్వార్ల సంబంధం కలిగిన రామానుజులు అటువంటి రామానుజ సంబంధం కలిగినటువంటి మణవాళ మామునులు అని అంటారు. ఇక్కడ ఇంకొక మెట్టు మనకి పెరుగుతుందనమాట. అక్కడైతే ఆళ్వార్లు రామానుజులు తర్వాత వారు నాకు దిక్కు అంటారు. ఇప్పుడు ఆళ్వార్ల సంబంధం కలిగినటువంటి రామానుజులని ఆశ్రయించినటువంటి మణవాళ మామునులు నాకు శరణు అంటూ వారి వైభవాన్ని మనకు తెలియజేస్తారు. అలా పెరియాళ్వార్లతో సంబంధం కలిగిన రామానుజులతో సంబంధం కలిగిన మణవాళ మామునులు అంటూ ఉండేటటువంటి ఒక పాశురాన్ని మనం అనుసంధానం చేస్తే అందులో పెరియాళ్వార్ల వైభవాన్ని గురించి చెప్పేటటువంటి పల్లాండు పాడేరు అనే విషయం ఎలా చెప్పబడింది, ఎలా ప్రత్యేకత దానికి చెప్పబడింది అనేది మనకి తెలుస్తుంది. పల్లాండుకి మరొక పేరు ఇక్కడ ప్రయోగింపబడింది కనుక మనం ఆ పాశురాన్ని ఒక్కసారి జ్ఞాపకం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. జ్ఞాపకం కాదు, జ్ఞాపకం చేసుకోవలసినది ఈ రామానుస నూతందాదిలో పాశురం సోరాధ కాదల్ పెరుం సుషిప్ప అని తొల్లమాల ఒన్రంపారాదో పల్లాండెన్ను కాపిడుం పాన్మయన్ అన్నారు. అక్కడ పల్లాండు అనే పదాన్ని ప్రయోగించారు. ఇప్పుడు ఈ పాశురంలో ఇంతకు ముందు కూడా నేను మీకు మనవి చేశాను, మనకి పెరియాళ్వార్లు భగవత్ కైంకర్యం పరమపదంలో చేసుకునేటట్లుగా చేసుకోవడానికి తగిన రీతిలో ఒక కొత్త దారిని వేసి ఉన్నారు అని అనుకున్నాం. భగవత్ నిత్య కైంకర్య లాభం కలగాలి అని అంటే మనం వెళ్ళవలసినటువంటి దారి అర్చిరాది అని మనకి చెప్తున్నారు. ఆ మార్గంలో వెళ్ళాలి, వెళితే పరమపదానికి వెళుతాం, అక్కడ పెరుమాళ్ళ నిత్య సేవా భాగ్యాన్ని మనం పొందుతాము. అది మానేసి మిగిలిన దారులలో కనుక వెళితే మళ్ళీ కిందకి వస్తాము, మళ్ళీ జన్మను అనుభవిస్తాము, ఇంకా ఇంకా కిందకి దిగజారిపోతూ ఉంటాము. కనుక వెళ్ళాలి అని అంటే మరి తిరిగి రాలేం, వెళ్లకుండా ఉంటే ఇంకా ఇంకా కిందకి మనం జారిపోతూ ఉంటాం. వెళ్ళవలసిన అవసరము లేదు, కానీ ఆ లాభాన్ని చేజార్చుకోవలసినటువంటి అవసరం అంతకంటే లేదు. మీరు పరమపదానికి వెళ్ళి ఏ ఆనందాన్ని పొందుతారో, ఏ కైంకర్యాన్ని చేస్తారో, ఆ కైంకర్యం ఇదిగో ఇక్కడే చేసుకోవచ్చు, ఇలా చేసుకోవచ్చు అని ఒక కొత్త దారిని మనకి చూపినటువంటి వారు పెరియాళ్వార్లు విష్ణు చిత్తులు అని చెప్పబడుతున్నారు. అందుకే వారు చూపినటువంటి మార్గం మంగళాశాసనం అనేటటువంటి ఒక కైంకర్య రూపమైనటువంటి మార్గం. ఈ మంగళాశాసనం చేసుకుంటే మనం నిత్య కైంకర్య లాభాన్ని పొందిన వారమే అవుతాము. కనుక వారు నేర్పినటువంటి ఈ పద్ధతి తూ నెరి అంటారు. నెరి అంటే మార్గం, తూ అంటే పరిశుద్ధమైన అనర్థం. తూ నెరి అంటే పరిశుద్ధమైనటువంటి మంచి మార్గం అని మనకి చెప్పబడుతుంది అన్నమాట. ఆ మార్గాన్ని వారు దేన్ని కాదని ఆశ్రయించారు, ఎలా లోకానికి అందించారు అనే దాన్ని చెప్తున్నారు మణవాళ మామునిగల్ నూతందాదిలో 17వ పాశురంలో చెప్పబడుతూ ఉండేటటువంటి విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. తుండిత్తు పరమపదం, తుండిత్తు పరమపదం, పరమపదాన్ని కూడా కాదని అంటే పక్కకి పెట్టేసి త్రోసి రాజని అని అంటారు. చూసారా, అది కూడా వద్దు, అవసరం లేదు అని దాన్ని కూడా పక్కకి పెట్టి తూనెరియై తాపిత్తూ కొత్త మార్గాన్ని స్థాపించి, గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సరే మన మన సంప్రదాయంలో పెద్దల్ని మీరు పరిశీలన చేయండి. అలా పెద్దల్ని పరిశీలన చేసినప్పుడు ఎవరికైనా సరే స్వామి ఇంకా ఎందుకు బ్రతుకున్నానో, ఎందుకు ఇలా ఇంకా భగవంతుడు పిలవటం లేదో ఇలాంటి మాటలు అంటూ ఉంటారు. నిజంగా చనిపోవాలని ఉండడం చాలా తక్కువ మందికి, కానీ ఏదో కష్టపడుతున్నట్టు వేగం వెళ్ళిపోతే బాగుండును అన్నట్టుగా మనకు ఉండేటటువంటి అసౌకర్యాన్ని తెలియచేస్తూ ఇంకెందుకు ఈ బ్రతుకు, ఇంకెందుకు ఈ బ్రతుకు అని మాటలు మాట్లాడుతూ ఉంటాం మనం అందరం కూడా.
అలా మాట్లాడినప్పుడు పెద్దలు చెప్పేటటువంటి సమాధానాన్ని వినండి, లేదా సామాన్యులు కాదు మహనీయులైనటువంటి పెద్దలు ఇంకా ఎందుకు భగవంతుడు ఉంచాడు తీసుకువెళ్లకుండా నిత్య కైంకర్యాన్ని పొందలేకపోతున్నాని అని అన్నప్పుడు కూడా, ఇది వరకు పెద్దలందరూ కూడా ఏమనేవారు అని అంటే, అది మనం అడగవలసినది కాదు. ఎందుకంటే భగవంతుడు ఎప్పుడు తీసుకెళ్లాలో అప్పుడు తీసుకెళ్తాడు. కానీ మన జీవితానికి పరమార్థం ఏమిటి అనంటే, మనం ఈ జీవితాన్ని అంతం చేసుకున్నాము, ఎంతో అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందేము అని అనుకోవడం తర్వాత, కానీ ఈ జీవితం దేనికి అనంటే భగవంతునికి మంగళాశాసనం చెయ్యటం కోసం అని అంటారు. ఆ మంగళాశాసనం చెయ్యడం కోసం ఉండండి, హాయిగాను మీరు ఉండాలి, పెరుమాళ్ళకి మంగళాశాసనం చేసుకోవాలి. నిజంగా ఒక్కొక్కసారి చాలా బెంగ వేస్తుంది. అంటే నిజంగా భగవంతుడి విషయంలో ప్రేమ ఆదరం గౌరవం ఉన్నటువంటి వారికి తమ తర్వాత ఎలాగా అనేటటువంటి బెంగ దేని విషయంలో కలుగుతుంది అంటే, ఆ తిరువారాధన మనం రోజు ప్రేమగా చేసుకుంటూ ఉండేటటువంటి ఆ పెరుమాళ్ళకి చేసే ఆరాధన ఎలా జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనేటటువంటి వేదనైతే, ప్రేమ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా, పెరుమాళ్ళ పట్ల ప్రేమ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా కలుగుతుంది. దాని గురించే బెంగపడతారు. అలాగే మనకి తిరువాయుమడి పాసురాలలో కూడా ఒక పాసుర వ్యాఖ్యానంలో చెప్తారు, ఒక మహానుభావుడు ఇంక నేను వెళ్ళిపోతున్నాను, నేను చెయ్యలేను, నీ నోట్లో ఇంత ప్రసాదం పెట్టేవాడిని నువ్వే వెతుక్కో అని ఆ స్వామికి సాష్టాంగ నమస్కారం చేసి విన్నపం చేసుకున్నారు ఒక ఆచార్యులు అని చెప్తారు. అన్నీ పర్వాలేదు, పిల్లలు మిగిలినవన్నీ బాగానే చూసుకుంటారు, కానీ అయ్యో పెరుమాళ్ళకి ఇంత ఇంత ప్రేమగా, ఇంత ఇష్టంగా, ఇంత శ్రద్ధగా పెరుమాళ్ళకి ఆరాధన చేసుకుంటారా అనేటటువంటి బెంగ మన మనసులో కలుగుతుంది. అలా కలిగినప్పుడు ఈ జన్మే మనకి కావాలి, ఈ మంగళాశాసనం చేసుకోగలిగేటటువంటి స్థితే మనకి ఉండాలి అని కోరుకుంటాం. అందుకే పెద్దలందరూ కూడా ఏమిటి తొందర, హాయిగా పెరుమాళ్ళకి మంగళాశాసనం చెయ్యండి, ఉండండి అని అంటారు. చూసారా, ఇది తూ నెరియై తాపిత్తు అనడం అనమాట, కొత్త మార్గాన్ని స్థాపించి, అంటే పరమపదం కోసం ఆరాటాన్ని తొలగించేటటువంటి రీతిలో ఇక్కడే ఉండి పెరుమాళ్ళకి మంగళాశాసనం చేసుకుంటే అది పరమపదంలో పొందేటటువంటి అనుభవాన్ని మించినది అనేటటువంటి స్థితిని మనకి కలిగించిన వారెవరు అనంటే, పెరియాళ్వార్లు కలిగించారు. కనుక వారు కలిగించినటువంటి ఆ లాభం ఎవరో పెడుతున్నారు, అయ్యో ఈ కోశాలన్నీ కూడా ఏమవుతాయి అని కూడా బెంగగా ఉంటుంది అని నిజమే. ఆ తర్వాత చదివేవాళ్ళు, కాపాడేవాళ్ళు, దులిపి సర్దేవాళ్ళు, లేకపోతే ఆ అద్భుతమైనటువంటి ఆ వాంగ్మయము ఏమవుతుందో తెలియదు, ఆ స్వామికి ఆ కళ ఏమవుతుందో తెలియదు. అలా తీర్చిదిద్దేవారు తర్వాత తరాన్ని పెద్దలందరూ కూడా. ఇప్పుడిప్పుడు అవకాశాలు, జీవన విధానాలు మారిపోతూ ఉండడం చేత ఆ స్థితిని పొందగలుగుతారా లేదా అనేటటువంటి బెంగ ఉంటుంది. కనుక అలా అక్కర్లేదు, మనం ఉన్నదే పెరుమాళ్ళకి మంగళాశాసనం చేసుకోవడం కోసం. అంచేత ఇప్పుడు అనిపిస్తుంది మనకి, వెళ్ళిపోదామా ఉందామా అని అంటే, ఉందా లేదురు, ఎందుకు ఈ పెరుమాళ్ళకి ఇలా చక్కగా దీపం పెట్టుకుంటూ హాయిగా ఏదో ఇలా కృష్ణ రామ అనుకుంటూ ఉంటే చాలు అన్నట్టుగా అనిపించే స్థితి ఎవరి వల్ల కలిగింది అని అంటే, ఇక్కడ చేసుకునేటటువంటి ఈ మంగళాశాసనమే అని తూ నేరి ఇది గుర్తుపెట్టుకుందాం. పల్లాండు తూ నేరి పరిశుద్ధమైనటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి విలక్షణమైనటువంటి ఒక మార్గం ఇది. దొరికితే ఈ లాభం మనకి కలిగితే పరమపదాన్ని కూడా తుండిత్తు పరమపదం తూనెరియై తాపిత్తు దాన్ని స్థాపించారు. అంటే ఎంత స్థిరంగా ఉండేటట్లుగా చేశారు అంటే, నాకు ఇది చాలు, ఇంతకంటే వేరైనటువంటి లాభం నాకు అవసరం లేదు అన్నంత స్థిరంగా పెరుమాళ్ళ విషయంలో మంగళాశాసనం చేసుకునే రీతిని కలిగించారు. కొండు తాపిత్తు కొండు ఉయిత్త అలా స్థాపించి ఉయిత్త ఉజ్జీవించినటువంటి విల్లిపుత్తూర్కోన్ శ్రీ విల్లిపుత్తూరులో వేయించేసినటువంటి పెరియాళ్వార్ల యొక్క గుణం తేర్ గుణాన్ని అనుసంధానం చేసి గుణాలని అనుభవించేటటువంటి యతి అరసై యతి అరసై పదాలు కూడా కొత్తగా, అంటే కూర్పులో కొత్తగా అనిపిస్తున్నాయి. యతిరాజులు యతిరాజులు అని అంటాం చూసారా, యతిరాజ వింశతి యతిరాజ సప్తతి ఇలా అంటాం. యతి అరసై అనే పద ప్రయోగం ఇక్కడ మనకు కనిపిస్తుంది. అరసు అంటే రాజు. యతి అరసై యతిరాజులు పండుత్త
மணவாள மாமுனிவன், அலாண்டி பண்டுத்த மணவாள மாமுனிவன், அலாண்டி ரமானுஜులని யதிராஜులని பண்டு உத்த ఇంతకు ముందు ఆశ్రయించి ఉజ్జీవించినటువంటి మనవాళ మామునివన్. మనవాళ మామునులు విష్ణుచిత్తుల యొక్క గుణాలని అనుభవించినటువంటి వారు యతి అరసు. ఆ యతి అరసుని ఇంతకు ముందు ఆశ్రయించి ఉజ్జీవించినటువంటి వైభవం కలిగినటువంటి వారు మనవాళ మామునివన్. పనువల్గళిన్ ఉన్ తత్వ పొరుళై అంటారు. అలా మనవాళ మహామునులు మనకి అందించినటువంటి మాటలు పనువల్గళ్ అని అంటున్నారు. ఆ పనువల్గళ్ అంటే వారు అందించినటువంటి కృతులు, వారు మనకి అందించినటువంటి అద్భుతమైనటువంటి గ్రంథాలు ఉన్నాయి. ఆ గ్రంథాలలో ఉండేటటువంటి ఉన్ తత్వ పొరుళై యథార్థమైనటువంటి నిజమైనటువంటి అర్థాలని ఓర్ందిడువార్ తెలుసుకున్నటువంటి వారు ఉరంగారే నిద్రపోరు అని అంటున్నారు. మనవాళ మామునులు మనకి అందించినటువంటి గ్రంథాలలో ఉండేటటువంటి విషయాలని యథార్థంగా తెలుసుకున్నటువంటి వారు ఉరంగారే నిద్రపోరు అని అనడంలో అర్థమేమిటి, వాళ్ళే నిత్య సూర్యులు అవుతారు అని అర్థం అన్నమాట. అక్కడ కైంకర్యం తూనెరి స్థాపించినటువంటి వారు పెరియాళ్వార్లైతే, వారి గుణాలని కొనియాడి ఉజ్జీవించినటువంటి వారు భగవద్ రామానుజులు అయితే, వారి పాదాలని ఆశ్రయించినటువంటి మనవాళ మహామునులు మంచి గ్రంథాలని మనకు అందిస్తే, ఆ గ్రంథాలలో ఉండేటటువంటి తత్వార్థాన్ని తెలుసుకున్నటువంటి వారి స్థితి ఎలాంటి స్థితి అని అంటే ఉరంగార్ నిద్రపోరు. ఎవరు నిద్రపోకుండా ఉంటారు అని అంటే నిత్య సూర్యులకి సదా పశ్యంది కనుక, నిద్ర లేదు కనుక, అలాంటి తామసం తమో గుణం వారిలో ఉండదు కనుక అంతటి వైభవాన్ని పొందినటువంటి వారు అవుతారు అని. తద్విప్రాసో విపన్యవో జాగ్రువాగుంస్తహ సమిందతే అని చెప్పేటటువంటి శృతి వాక్యంలో ఉండే జాగ్రువాగుంసహ అనే మాటని ఉరంగారే అనే పద్ధతిని ఇక్కడ మనకి తెలియచేస్తున్నారు. అలాంటి అద్భుతమైన పెరియాళ్వార్ల యొక్క మార్గాన్ని పాటించినటువంటి మనవాళ మహామునుల వైభవం మనకి ఈ పాసనం ద్వారా తెలియజేస్తోంది. అంటే ఇప్పుడు మనం పల్లాండు చదువుకుంటున్నాం కనుక, ఈ పల్లాండు అనేటటువంటి ఈ ప్రక్రియకి, ఈ పనికి తూనేరి అనేటటువంటి ఒక భావాన్ని మనం కలిగి ఉండడం కోసం ఈ పాసనాన్ని మనం ఇక్కడ అనుసంధానం చేసుకున్నాం. అలాంటి తూనేరి అసలు మార్గాన్ని స్థాపించటం అనేది భగవంతుడు కానీ లేదా భగవంతుని యొక్క ఆజ్ఞారూపమైనటువంటి వేదాలు కానీ చేస్తాయి, కానీ ఆ కొత్త మార్గాన్ని మనకి అందించినటువంటి వైభవం కలిగినటువంటి వారు పెరియాళ్వార్లు అని ఈ మనవాళ మామునిగల్ నూతందాదిలో సేనై మొదలయ్యార్జీయర్ అనేటటువంటి మహానుభావులు మామూనుల వైభవాన్ని ఈ రకంగా మనకి తెలియచేశారు. గ్రంథం పేరైనా గుర్తు పెట్టుకుంటాము, ఇన్ని గ్రంథాలు ఉన్నాయి అనేటటువంటి ఒక అవగాహనైనా మనకి కలుగుతుంది అనే ఉద్దేశ్యంతో ఆ పాశురాన్ని ఈ సందర్భంగా మనం ప్రస్తావన చేసుకుంటున్నాం. అంచేత ఆ తూనెరికి అంటే ఆ మంగళాశాసనానికి అర్హత కూడు మనముడయ్యేర్ అని ఇంకేమీ కొత్త అర్హత లక్షణం లేదు, రావాలనేటటువంటి అర్హత మీకు ఉంటే చాలు అని ఇందులో మనకి తెలియచేస్తున్నారు. అలా వచ్చినటువంటి వారు ఏం చెయ్యాలి అనే దాన్ని తర్వాత మనకి రెండు పాదాలలోనూ తెలియచేస్తున్నారు. నాడు నగరము నన్గరియా నమో నారాయణాయ వెన్రో అంటున్నారు. ఇక్కడ నాడు నగరం అనే రెండు పదాలు మనకు కనిపిస్తున్నాయి. నాడు అనంటే మారుమూలలో ఉండేటటువంటి ప్రదేశాలుగా చెప్పబడేటటువంటి చిన్న చిన్న గ్రామాలు పల్లెలు అని అనుకుంటున్నారు. నగరం అంటే వేరే చెప్పక్కర్లేదు, నాగరికతకి పెట్టినది పేరుగా అన్ని రకాలైనటువంటి జ్ఞానము కలిగినటువంటి వారు ఉండేటటువంటి స్థితి అని అర్థం అన్నమాట. ఈ నగరం అన్న చోట ఇక్కడ మనం గ్రహించవలసినది ఏమిటి అనంటే, ప్రధాన నగరము అంటే రాజుగారి యొక్క రాజధానిగా ఉండేటటువంటి ప్రదేశములు అని మనం అనుకోవాలి. ఎవరైతే రాజుకి దగ్గరగా ఉంటారో
వారికి అన్ని రకాలైనటువంటి జ్ఞానాలు ఉంటాయి. వారికి తెలియని విషయం అంటూ ఏది ఉండదు. కానీ దూరంగా ఉండేటటువంటి మూల ప్రాంతాలలో ఉండేటటువంటి వారికి తెలియడం అంటే చాలా కష్టం అవుతుంది. ఇప్పుడు మీరేం చెయ్యాలి, మన గోష్ఠంతా ఏం చెయ్యాలని అంటున్నారు పెరియాళ్ వార్లు అని అంటే, వీరు వారు అనే తేడా లేకుండా అందరికీ తెలియాలి అని అంటున్నారు. అందరికీ తెలిసేటట్లుగా నాడు నగరము అనడంలో భగవత్ ప్రత్యాసక్తి వలన నగరము, దానికి దూరంగా ఉండటం వల్ల నాడు అని మనం గుర్తించాలి. పల్లెలు నగరాలు ఇవాళ కాలంలో అయితే ఆ తేడావే లేదు. ఎందుకంటే అన్ని రకాలైనటువంటి విషయాలని తెలుసుకునేటటువంటి సాధనాలు ఏర్పడి ఉన్నాయి కనుక. కానీ ఇప్పటికీ ఆ తేడా మనకి కనిపిస్తూనే ఉంటుంది. ఏదైనా ఒక కొత్త బ్రాండ్, ఏదైనా ఒక కొత్త వస్తువు, ఏదైనా ఒక కొత్త పద్ధతి ప్రారంభం అయింది అని అంటే ఆ 5G 6G ఇంకా ఇంకా ఎంతవరకు వెళతాయో ఇవన్నీ కూడా మొట్టమొదట మనకి అందుబాటులోకి వచ్చేది మెట్రోపాలిటన్ సిటీస్లోనే, తర్వాత 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 మారుమూల గ్రామాలకు కూడా వెళతాయి. అది మారుమూల గ్రామానికి చేరేసరికల్లా మళ్ళీ కొత్త అడ్వాన్స్మెంట్ మనకి వస్తూనే ఉంటుంది. మొదట 3G గొప్ప, తర్వాత 4G వచ్చింది, ఇప్పుడు 5G. ఇప్పుడు ఒక్కొక్క ఒక్కొక్క ఫోన్ ఎన్ని ఫోన్లను మనం మార్చుకుంటాం చెప్పండి. అలా మార్చుకోవాలి అని అంటే మనం ఒకవేళ 5G కొనేసుకున్నా దానికి కావలసినటువంటి నెట్వర్క్ లేకపోతే అది వ్యర్థం అవుతుంది. అంచేత కొత్తగా వచ్చినది అందుబాటులోకి రావడానికి ఉండేటటువంటి స్థలాలు, తర్వాత తర్వాత అవి విస్తరించేటటువంటి విధానము. ఇది సాంకేతిక పరిజ్ఞానం కావచ్చు, మరొకటి కావచ్చు, మరొకటి కావచ్చు వైజ్ఞానికమైనటువంటి పరిజ్ఞానం కావచ్చు. నగరంలో ముందు మనకి లభిస్తుంది, తర్వాత నాడు దాకా అది వ్యాపిస్తుంది. ఇది లోకంలో మనం చూస్తూనే ఉన్నాం కదా. అలాగే ఇప్పుడు అందరూ తెలుసుకోవలసినటువంటి అంశం ఒకటి ఉంది, అది నమో నారాయణాయ అనేటటువంటి మంత్రం. ప్రణవాన్ని ఇక్కడ చెప్పటం లే, ఎంచేత ప్రణవంలో ఉండేటటువంటి అర్థమే ఈ మిగిలిన మంత్ర అర్థము మనకి వివరణ చేస్తోంది కనుక. రెండు పదాలలో నమో అనేది మనకి మన మన స్వరూప జ్ఞానాన్ని కలిగించేది, నారాయణాయ అనేది పురుషార్థ రూపమైనది కనుక ఈ రెండో చెప్తున్నారు. మీరెవరో తెలుసుకోండి, మీరు పొందవలసినది ఏదో తెలుసుకోండి. నారాయణాయ అనేది పురుషార్థానికి వాచకంగా మనం చెప్పుకోవాలి. నమః అనే పదం ఆత్మ స్వరూప యాథాత్మ్య జ్ఞానాన్ని కలిగించేది అని మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ఈ నమో నారాయణాయ అనేది ఎవరికి తెలియాలి అని అంటే అందరికీ తెలియాలి. ఇక్కడ వీరు వారు నాడు నగరం అని అన్నప్పుడు నగరంలో ఉన్నవాళ్ళు అని అంటే పెరియాళ్ళవార్ల గ్రూప్, అంటే భగవత్ కైంకర్య పరుల యొక్క గ్రూప్ అనుకోండి. అలా విశేషజ్ఞులు అవిశేషజ్ఞులు అని ఇక్కడ పదాలని వాడతారు. ఇవి కొంచెం సాంకేతికంగా గంభీరంగా మనకి అనిపించవచ్చు. అలా కాకుండా మనకి ఏదో ఒక 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 వస్త్రం, ఒక ఫ్యాబ్రిక్ వచ్చింది అనుకోండి, దాని తాలూకు టెక్స్చర్ ఏదో ఉంటుంది, ఆ టెక్స్చర్ లో ఉండేటటువంటి క్వాలిటీస్ ఏవో ఉంటాయి. ఇప్పుడు పట్టు చీరలే అని అనుకోండి, రకరకాల పట్లు వచ్చేసాయి, కంచి పట్టు అనుకుంటున్నాం మనం. ఇప్పుడు చాలా రకాల పట్లు వచ్చాయి, మళ్ళీ అందులో చాలా రకాలైనటువంటి కాంబినేషన్స్ వచ్చాయి. ఇందులో ఉండేటటువంటి వెరైటీ మనకి నగరంలో తెలిసినట్లుగా నాడులో తెలిసేటటువంటి అవకాశం లేదు. పేరు మాత్రం తెలుస్తుంది, కానీ అందులో ఉండేటటువంటి వెరైటీ, అందులో ఉండేటటువంటి లోతు తెలియడం కష్టం అన్నమాట. అలాగే ఇప్పుడు ఈ భగవత్ కైంకర్యకాములలో విశేషజ్ఞత ఉంది, అంటే మన స్వరూప జ్ఞానం కానీ పొందవలసినటువంటి పురుషార్థం విషయంలో కానీ. స్వరూపం ఏది అంటే ఆయనకే చెందినది, పొందవలసిన పురుషార్థం ఏది ఆయనకే సేవ చెయ్యడం. ఈ విశేషజ్ఞత వీరిలో ఉంది, కానీ సామాన్యులలో ఆ విశేషజ్ఞత లేదు. ఎవరిలో సామాన్యుల దాకా ఎందుకు? ఇప్పుడు కైవల్యార్థులు ఉన్నారనుకోండి, ఈ కైవల్యార్థులకి సంసారం నుంచి విముక్తి పొందితే చాలు అన్నంత వరకే తెలుస్తుంది తప్ప ఆత్మ కంటే వేరేనటువంటి పరమాత్మానుభవం ఉంది అన్నంత దాకా వారు వెళ్ళలేకపోతున్నారు. కనుక ఇప్పుడు విశేషజ్ఞులు అవిశేషజ్ఞులు అనడంలో బాగా ఆ ఏరియా అంతా తెలిసిన వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు కనుక డ్రైవింగ్ చేస్తున్నారనుకోండి, ఒక రూట్ కనుక అడ్డుపడితే రా నేను ఇంకో రూట్లోంచి నేను తీసుకెళ్ళిపోతాను, టైంకి తీసుకెళ్ళిపోతాను అని తీసుకెళ్ళిపోగలుగుతారు.
అలా కాకుండా ఒకే రూట్ తెలిసిన వాళ్ళు అనుకోండి, ఏదైనా ఆటంకం వస్తే అక్కడే ఆగిపోతున్నారు. ఇది విశేషజ్ఞులు అవిశేషజ్ఞులు అని చెప్పబడేటటువంటి కైవల్యార్థులు భగవత్ కైంకర్య కాములు అనేటటువంటి రెండు స్థితులను తీసుకుంటే నాడు నగరము అనేటటువంటి రెండింటికి మనకి ఒక సమన్వయం ఏర్పడుతుందన్నమాట. ఇంకా మనకి తెలుసుకోవాలి అని అంటే భగవద్ రామానుజుల వైభవం కానీ సిద్ధాంత వైభవం కానీ తెలియ చెప్పడానికి కంకణం కట్టుకున్నటువంటి చినజీయర్ స్వామి వారి లాంటి మహనీయులందరూ కూడా నాడు అరియా నగరము అరియా తెలియచేస్తున్నారా లేదా? ఇవాళ నాడుకి వెళ్ళారు, ఇంతకు ముందు నగరం అంతా తెలిసేటట్లుగా చేశారు. వారి తిరునక్షత్ర మహోత్సవ వైభవాన్ని నగరము తెలుసుకుంది, నాడు తెలుసుకునేటట్లుగా చేశారు. అలా చెయ్యాలి అని అంటే అంత లోపలికి వెళ్ళగలిగే స్థితిలో ప్రయత్నం కావాలి. అలా మీరు కూడా భగవద్వైభవాన్ని తెలుసుకునేటట్లుగా మీరు చెయ్యాలి. వందొల్లై కూడుమినో అని పిలిచేశాం మిమ్మల్ని, కానీ వచ్చినటువంటి మీరు ఏం చెయ్యాలి అనంటే ఆ చెయ్యవలసినటువంటి పనిని ఇక్కడ మనకి తెలియచెప్తున్నారు. నాడు నగరము నన్గరియా అని అంటే ఈ నన్గు అరియా ఆ మంచి ఏదో అది తెలిసేటట్లుగా చెయ్యండి అంటున్నారు. ఇప్పుడు ఎవరికి తెలిసిన రీతిలో వారు వారి విజ్ఞానాన్ని ప్రదర్శిస్తూ ఉండేటటువంటి వైనో మనం చూస్తూనే ఉన్నాం. ఎందుకని అంటే వాళ్ళకు ఒక ఆధారం దొరికింది. ఇప్పుడు యూట్యూబే ఉందనుకోండి, ప్రతి వాడికి దాంట్లో యాక్సెస్ ఉంది. ప్రతి ఒక్కరూ కూడా తమ గురించినటువంటి విషయాన్ని అందులో పొందుపరిచేటటువంటి అవకాశం ఉంది. అలాంటి కొన్ని కొన్ని వీడియోస్ కనుక మనం చూస్తూ ఉంటే మహానుభావులైనటువంటి పెద్దలని కూడా అజ్ఞాని అని చక్కగా హాయిగా ధైర్యంగా వాళ్ళు చెప్తూనే ఉన్నారు. ఈ మధ్యనే నేను 2 రోజుల కింద ఏదో ఒక వీడియో చూశాను, చినజయ్యర్ స్వామి వారి లాంటి అజ్ఞాని అని చెప్తున్నాడు వాడు హాయిగా నిశ్చింతగాను. అంటే అలా ఆ మన అంత నాలిక కొరకక్కర్లేదు, ఎందుకంటే అతనికి చినజయ్యర్ స్వామి వారి గురించి తెలియదు కనుక అతనికి తెలిసిన విషయమే సమస్తం అని అనుకుంటున్నారు. చూసారా, అలా అది కూడా నిందించడానికి కాదు, వాగ్వాదాలు వచ్చిన విషయాలు కాదు, ఆ వీడియోస్ కాదు. నార్మల్గా తనకి తెలిసినటువంటి అంశం తప్ప మరొకటి లేదు, మరొకటి చెప్తే వాడు అజ్ఞాని అని అంటున్నాడు. ఇప్పుడు మనం ఇన్ని రకాలైనటువంటి సోర్సెస్ వింటూ ఉంటే నిజానికి ఉన్న జ్ఞానం కూడా కోల్పోయేటటువంటి స్థితి ఏర్పడుతుంది. అలాంటి ఉన్న జ్ఞానం కూడా కోల్పోయేటటువంటి స్థితిలో మనం పడినప్పుడు ఇది మంచి దారియర్రా, ఇక్కడికి రండి, ఇంతకుముందు మీకుండేటటువంటి అభిప్రాయాలు సరియైనవి కావర్రా, దాన్ని విడిచిపెట్టండి, రండి హాయిగా అందరికీ మనం సరియైన విషయాన్ని తెలియచేద్దాం అని అంటూ ఎవరైనా ముందుకి మనని లీడ్ చేస్తూ ఉన్నారనుకోండి, అప్పుడు మనం వారి వెనకాతల వెళ్ళడమే మనస్సు కలిగిన వాళ్ళంగా అవ్వాలి. అంతేకాదు నన్గరియా ఇంకొక బాధ్యత కూడా మన మీద ఉంటుంది. మనం చేస్తున్నది మంచి అనే విషయం మనకి మాత్రమే తెలిసేటట్లు కాకుండా ఈ మంచి అందరికీ తెలిసేటట్లుగా చెయ్యండి అని చెప్తున్నారు. అలా నిజంగా చేస్తున్నటువంటి వారే మన ఆచార్యులు చినజీయర్ స్వామి వారు. మారుమూల పల్లెలో ఎప్పుడో విద్యాగంధాన్ని అందించడానికి తగినటువంటి ఒక సోర్సెస్ అన్నింటినీ ఏర్పాటు చేసి అలా ఏర్పాటైనది మంచి అభివృద్ధిలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ నాడుని లోకానికంతటికీ చూపించటం కోసం, ప్రపంచానికంతటికీ కూడా కనపరచటం కోసం వారు అక్కడికి వెళ్ళి ఉండడం అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి తత్వం ఉంది. చూసినారా, అది దేనికి అంటే మంచి మహానుభావులకే కాదు, అందుబాటులో ఉన్న వారికే కాదు, అందరికీ అందాలి అనేటటువంటి ఒక తత్వాన్ని కలిగి ఉండడం. ఇది పెరియాళ్వార్ల యొక్క సంస్కారం అన్నమాట. నాడు నగరము నన్గు అరియా నమో నారాయణాయ వెన్రో. అలా కనుక నమో నారాయణాయ అనేటటువంటి ఆ మాటలని అంటే నీ స్వరూప జ్ఞానాన్ని గురించి, నువ్వు పొందవలసినటువంటి ఫలాన్ని గురించి నువ్వు కనుక పాడు మనముడై పత్తర్ ఉళ్ళీర్, పాడు మనముడై
పత్తర్ ఉళ్ళీర్ వచ్చారు. బాగుంది, తొందరగా రమ్మన్నాం. వచ్చారు, పరిగెట్టి వచ్చారు, ముందర కూర్చున్నారు. ఇప్పుడు మీరు పాడాలండి. ఊరికే వచ్చి కూర్చుంటే చాలదు, మనస్సుందని వచ్చారు. వచ్చిన మీరు ఈ జై శ్రీమన్నారాయణ అనేటటువంటి పాటని కూడా పాడండి. నమో నారాయణాయ అనేటటువంటి పాటని పాడగలిగే వారు కూడా ఇందులో పాల్గొనాలి. పాడు మనముడై పత్తర్ ఉళ్ళీర్, పత్తర్ భక్తులు ఉళ్ళీర్ ఉన్నట్లయితే, అంటే మీకు పాడాలు కలిగేట పాడాలనేటటువంటి స్థితి ఉన్నట్లయితే, వందు పల్లాండు కూడుమినో కూరుమినే అంటున్నారు. వచ్చి పల్లాండుని పాడండి అంటున్నారు. పల్లాండు అని చెప్పండి అని అంటున్నారు. పాడు మనముడై పత్తరుళ్ళీర్ అన్న చోట ఉళ్ళీర్ అనడంలో మరి వచ్చిన వాళ్ళు మరో మనసుతో ఎందుకుంటారండి అని సందేహం మనకి కలుగుతుంది. వచ్చిన వాళ్ళు అనుకూల భావనతోటే వస్తున్నారు కదా, మళ్ళీ పత్తర్ ఉళ్ళీర్ అని ఎందుకు అంటున్నారు? రండి పల్లాండు పాడండి అంటే సరిపోయేది కదా. అంటే మనకు ఉండేటటువంటి ప్రేమ కేవలం మనస్సులో ఉంటే చాలదు, అది లోపల ఇమడక బయటకి కూడా వ్యక్తం చెయ్యాలనేటటువంటి స్థితి మనలో కలిగి ఉండాలి. అందుకే మనస్సుంది వచ్చారు. ఆ ప్రేమ మనస్సులో మాత్రమే కాకుండా బయటకి కూడా తెలిసేటట్లుగా వచ్చి నమో నారాయణాయ అనేటటువంటి రీతిలో మంత్రాన్ని తెలియచేస్తూ స్వామికి పల్లాండు కూరుమిన్ అంటున్నారు. ఈ పాసనంలో మీకు మీదొక గోష్ఠి ఉంది. ఆ గోష్ఠిలో మీకు ఎవరి ఆనందం వారిదే, కైవల్యార్థులను అడుగుతున్నారు కాబట్టి. కనుక మీకు ముందు మా గోష్ఠిలో చేరాలనేటటువంటి కోరిక ఉండాలి, ఇది అనుకూలమైనది అనే భావన కలగాలి. వచ్చారు మీరు, వచ్చిన వారు నోరు మూసుకొని ఏమీ చైతన్యం లేకుండా ఉండడం కాదు, వచ్చి ఇక్కడ పాట పాడాలి. భగవంతుని పట్ల మీకు ఉండేటటువంటి భక్తి వ్యక్తమయ్యేటట్లుగా, ఆత్మకాములు కనుక ఆత్మానందం మాత్రమే కాదు భగవద్ అనుభవం వల్ల కలిగేటటువంటి ఆనందం అధికమైనది అనే ఉద్దేశంతో భక్తి మించి మీరు పాట పాడేవాళ్ళు కావాలి, పల్లాండు చెప్పేవాళ్ళు కావాలి. వందు పల్లాండు కూరుమినే అంటున్నారు. వచ్చి పల్లాండుని పాడండి అంటున్నారు. ఇక్కడ మనకి కూడు మనముడైర్, పాడు మనముడై పత్తరుళ్ళీర్ అని రెండు పదాలు ఉన్నాయి, జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు ఆ కూడు మనమునున్న వాళ్ళే వచ్చి పాడండి అని ఒక అర్థం చెప్పుకోవచ్చు. అలా కాకుండా కూడు మనముడైర్ వందు కూడిమినో, పాడు మనముడయ్యీర్ వందు పాడుమినో అని రెండు క్రియలుగా కూడా మనం దీన్ని సమన్వయం చేసుకోవచ్చు. ఎలాగా అని అంటే, మనం ఒక గోష్ఠి పెట్టుకుందాం సద్గంధాధ్యయన సంగోష్ఠిలో. ఇప్పుడు ఎవరు ఈ అర్థానుసంధానం చెయ్యాలనే కోరిక ఉన్నవారు వాళ్ళందరూ గ్రూప్లో చేరండి అని ఒక లింక్ పంపిస్తే, ఆ లింక్ని యూజ్ చేసుకుని గ్రూప్లో జాయిన్ అయిన వాళ్ళందరూ కూడా కూడు మనముడయ్యీర్ కూడుమిన్ అంటున్నారనమాట. అలా కాకుండా గ్రూప్ లో జాయిన్ అవ్వడమే కాకుండా అర్థానుసంధానం వినడమే కాకుండా దాన్ని మళ్ళీ అందాము అనేటటువంటి ఒక గ్రూప్ ఉంది చూసారా, పాడు మనముడయ్యేర్ అంటున్నారు. పాడాలని ఉన్నవాళ్ళు మననం చెయ్యాలని ఉన్నవాళ్ళు మననం చెయ్యండి, చేరాలని ఉన్నవాళ్ళు చేరండి అంటున్నారు. అలా 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 సాధ్యమా అంటే ఇది మన గోష్ఠి నిదర్శనం అనమాట. వాళ్ళు చాలా మంది సద్గ్రంథాధ్యయన గోష్ఠిలో పాల్గొంటున్నారు, కానీ పాడు మనం ఎవరికి ఉంది, ఎంతమందికి ఉంది, అలా ఉన్నవాళ్ళు పాడండి అని అంటున్నారు. అంటే రెండు రకాల యాక్సెస్ ఉంది. మీరందరూ పాడాలేమో అని భయపడి చేరడం మానకండి, చేరాలనుకున్న వాళ్ళు చేరండి, చేరి పాడాలనుకున్న వాళ్ళు పాడండి అని దాన్ని రెండు క్రియలుగా రెండు అధికారులుగాను విడతీసుకోవచ్చు. అలా కాదర్రా, ఎలాగా చేరేరా, వింటున్నారా, శ్రద్ధగా అనుసంధానం చేస్తున్నారా, కాస్త అనండి బయటికి అంటే తప్పే ఉంది కనుక. వచ్చిన వాళ్ళు అలా చక్కగా ఎన్నాళ్ళు అలా వింటూ ఊరుకుంటారో, కాస్త బయటికి కూడా చెప్పండి, పాడే మనస్సుని కూడా మీరు కలిగి ఉండండి, పెరుమాళ్ళకి మంగళాశాసనం చెయ్యండి అని అంటున్నారు. దేంట్లో ఇలా పిలిస్తే వాళ్ళు వస్తారా అనేటటువంటి సందేహము అక్కర్లేదు, తప్పకుండా వస్తారు. ఎందుకంటే ఈ గోష్ఠిలో ఉండేటటువంటి విశిష్టతని కనుక తెలియచేస్తే
తప్పకుండా అందరూ వచ్చి ఈ గోష్ఠిలో చేరతారు అనే ఉద్దేశ్యంతో కైవల్యార్థులని మీరు ఆ ఆ నియమాన్ని పెట్టుకోకండి, అది వదిలేయండి, వచ్చి మాతో చేరండి. మీరు అద్భుతమైనటువంటి ఆనందాన్ని అనుభవించటానికి పెట్టి పుట్టిన వాళ్ళరా, ఆత్మానందంతో సరిపెట్టుకోకండి. వరంబోషి వందు ఒల్లై కూడినో అని ఇందులో కైవల్యార్థులకి ఆహ్వానాన్ని పలుకుతున్నారు పెరియాళ్ళవార్లు. పాశనం ఒకసారి అనుసంధానం చేసుకుందాం. ఏడు నిలత్తిలిడువదమ్మున్నం వందు ఎంగళ్ కుషాం పుగందు కూడు మనముడైర్గల్ వరంబొషి వందొల్లై కూడుమినో నాడు నగరమున్నన్గరియ నమో నారాయణాయ వెన్రు పాడు మనముడై పత్తరుళ్ళీర్ వందు పల్లాండు కూరుమినే. ఇది కైవల్యార్థులకి ఆహ్వానం పలికినటువంటి తీరు. తర్వాత పాశనంలో మనం ప్రతిపదార్థం మాత్రం చెప్పుకుందాము, తర్వాత సమయాన్ని బట్టి అర్థాన్ని మనం వివరణ చేసుకుందాం. ఈ ఏడు నిలత్తులు అనే పాశనం నేను మీకు ఉపదేశాత్మకంగా చెప్పానో లేదో గుర్తులేదు, ఒకసారి చెప్తే పర్వాలేదు, లేకపోతే ఇవాళ మళ్ళీ మనం చెప్పుకుందాం. ఇక ఐదవ పాశనం, అండ కులత్తు కధిపతియాగి అసురరిరాక్కదరై ఇండకులత్తై ఎడుత్తు కళెంద ఇరుడీకేశంతనక్కు తొండకులత్తిలుళ్ళీర్ వందడి తొడుదు అడితొషుదు ఆయరనామం సొల్లి పండై కులత్తై తవిరిందు పల్లాండు పల్లాయిరత్తాండెన్మినే. ఇది పాశనం. ఇక ఆ ఇద్దరూ అయిపోయారు కనుక ఇప్పుడు మిగిలినటువంటి వారు ఐశ్వర్య కాములు. లౌకికమైనటువంటి ప్రాపంచికమైనటువంటి ఐశ్వర్యాన్ని పరమాత్మ ద్వారా పొందాలనేటటువంటి కోరికతో పరమాత్మని ఆశ్రయించేటటువంటి స్వభావం కలిగినటువంటి వారు. వాళ్ళిద్దరూ అయిపోయారు కనుక ఇంకా మిగిలిన వాళ్ళు వీరే కనుక ఐశ్వర్యార్థులని పిలుస్తున్నారు అని అనుకుంటున్నా. ఇందులో క్రియాపదం పల్లాయిరత్తాండు ఎన్మిన్, ఎన్మిన్ అన్నది క్రియాపదం, కూరుమిన్ అనేది క్రియాపదం, కూరుదుమే అన్నది క్రియాపదం. మనకి మూడో పాశరం నుంచే క్రియాపదాలు ప్రారంభమైనాయి. కూరుదుమే చేద్దాము అన్నారు తమతో కలుపుకొని, కూరుమిన్ అన్నారు మనకి ఎదుటి వారిని ఆహ్వానిస్తూ వెనుకటి పాసనల్లో. ఇందులో కూడా ఎన్మిన్ అంటున్నారు. ఎన్మిన్ అంటే అనండి అని అర్థం అన్నమాట. ఏమని ఏమననమంటారు అనంటే పల్లాండు పల్లాయిరత్తాండు ఎన్మిన్ అంటున్నారు. పల్లాండు అనండి, పల్లాయిరత్తాండు అనండి అంటున్నారు. ఎందుకు ఇలా రెండు సార్లు చెప్తున్నారు అనేది మనం తర్వాత తెలుసుకోవాలి. పల్లాండు పల్లాయిరత్తాండు ఎన్మిన్ అనండి. ఎవరిని ఏమని ఏం చేసి అనాలి, ఏది వదిలి అనాలి, ఎలా అనాలి అనడానికి ముందు పాశురాన్ని మనం సమన్వయం చేసుకుంటే ప్రతిపదార్థం జాగ్రత్తగా గమనించండి. అండకుల తుక్కు, అండకులం అండం కులం, అండకులం అండములు అనంటే బ్రహ్మాండములు అని అర్థం అనమాట. ఈ బ్రహ్మాండముల యొక్క, అండకులం అంటే బ్రహ్మాండముల యొక్క సముదాయం, దానికి అధిపతి ఆగి, అధిపతి అయ్యి ఎవరు, పరమాత్మ. దేనికి, అండకులానికి. ఈ అనేక వేల శతకోటి బ్రహ్మాండాలకి అధిపతి అయినటువంటి వాడు పరమాత్మ. అండకుల తొక్కు అధిపతి యాగి, అలాంటి సమస్త విభూతిని తనదిగా కలిగిన వాడు అయినటువంటి అసుర ఇరాకద. అసురులు రాక్షసులు అంటే అందులో ఉండేటటువంటి భేదమే క్రౌర్యానికి ఒక తీరుగా చెప్పబడేటటువంటి జాతులు అన్నమాట. అసురర్ ఇరాక్కదర్, ఇరాక్కదర్ అంటే రాక్షసులు, అసురర్ అంటే కూడా అసురులు రాక్షసులు అనే అర్థం. కానీ చిన్న భేదాన్ని బట్టి రెండు జాతులుగా మనకి ఇక్కడ చెప్తున్నారు. అసురర్ ఇరాక్కదరై, అసురులను రాక్షసులను
ఇండకులం అంటే చాలా అధికంగా ఉన్నటువంటి వారు అని ఒక అర్థం. కులం అనే పదం పక్కన పెట్టండి, కులం అంటే సముదాయం అనే అర్థంలో ఇక్కడ వాడుతున్నారు. ఇండర్ అని అంటే హీనులు అని అర్థం, నీచులు అని అర్థం, చాలా తక్కువ వారు అని అర్థం. లేదా ఇండం అంటే అతిశయించిన, అధికంగా ఉన్నా అని అర్థం. అసురర్ ఇరాకదర్ ఇండర్ కులం మించి ఉన్నటువంటి ఆ సముదాయాన్నంతటిని కూడా ఎడుత్తు కళయిందా పీకి పారేశాడు అని మనం అంటాం చూసారా, పీకి పడేయడం అన్నట్టుగా ఎడుత్తు కళయిందా. కలుపు మొక్కలు పొలంలో బాగా అధికమైతే అసలైనటువంటి పంట మొక్కకి నాశనం కాకుండా కలుపు మొక్కలను ఎలాగైతే ఏరి పారేస్తారో అలాగా అసురర్ ఇరాకదర్ ఇండక్కులత్తై ఆ నీచులైనటువంటి వారి యొక్క ఆ సముదాయాన్నంతటినీ కలుపే అధికంగా పెరుగుతుంది, అసలు కనుగరగవుతుంది. అప్పుడు ఎడుత్తు కళయిందా పీకి పడేసినటువంటి ఇరుడీకేశన్ తనకు, ఇరుడీకేశన్ హృషీకేశుడు అని అర్థం. హృషీకములు అంటే ఇంద్రియములు, వాటికి అధిపతి అయినటువంటి పరమాత్మ ఇరుడీకేశన్ తనకు. రాక్షస వినాశం చేసాడు, బ్రహ్మాండాలకి అధిపతి అయినటువంటి వాడు అలాంటి హృషీకేశునకు తొండక్కులత్తిలుళ్ళీర్, ఆ స్వామికి తొండర్, తొండర్ అంటే దాసులు, తొండక్కులత్తిల్ ఉళ్ళీర్, ఋషికేశుని యొక్క భక్తుల కులంలో కనుక ఉన్నట్టయితే, అంటే భక్తులుగా కనుక మీరు ఉన్నట్లు అయితే, వందు రండి అడి తోషుదు పాదాలని సేవించండి, ఆయిరనామం సొల్లి సహస్రనామాన్ని చెప్పండి, చెప్పి పండక్కులత్తై తవరిందో. ఇంతకు ముందు మీకుండేటటువంటి గ్రూప్ ఉంది చూసారా, ఒక వర్గంలోకి మీరు చెందిన వారు అంటున్నారు. ఆ పండుక్కులం, పండు అంటే ఇంతకు ముందు, పండు రుణాళ్ అని మనకి తిరుప్పావైలో వస్తుంది చూసారా, పండై కులత్తై తవరిందో. ఇంతకు ముందు మీకుండేటటువంటి ఒక సముదాయం ఉందే దాన్ని తవిరిందు వదిలేయండి, అస్సలు దాని గురించి పట్టించుకోకండి. ఇప్పుడు ఇంతకు ముందు మీ కులం వేరు, ఇప్పుడు మీ కులం వేరు. పండై కులం తొండర్ కులం రెండు పదాలు ఉన్నాయి చూసుకోండి. మీరు తొండర్ కులంలోకి చేరిపోయారు, చేరిపోయిన మీరు పండైక్ కులాన్ని వదిలిపెట్టండి, మీకు ఇంతకు ముందు ఉండేటటువంటి పామరత్వాన్ని తవరిందు విడిచిపెట్టి దాని గురించినటువంటి ఆ ఆలోచనని వీడి పల్లాండు పల్లాయిరత్తాండు ఎన్మిన్ స్వామికి మంగళాశాసనం చెయ్యండి అని అంటున్నారు. ఇందులో ఇందులో పదాలు చూడండి, అండక్కులం ఇండక్కులం తొండక్కులం పండైక్కులం, ఈ నాలుగు పదాలు సమానంగా మనకి కనిపిస్తున్నాయి. కులం అనే పదానికి సముదాయం అని అర్థం అన్నమాట. అండక్కులం అని అంటే ఒక అండము కాదు, అనేక వేల బ్రహ్మాండములు ఉన్నాయి కనుక దాని యొక్క ఆధిక్యాన్ని తెలియడం కోసం కులం అనే పదాన్ని వాడారు అక్కడ. అలాగే ఇండర్ కులం అన్నప్పుడు ఇండర్ అంటే నీచులు అని అర్థం. ఆ నీచుల యొక్క వైభవాన్ని అంటే వారి యొక్క ఆధిక్యాన్ని తెలియడం కోసం వాళ్ళు ఒకళ్ళిద్దరు కాదండి, అమ్మో గుంపులు గుంపులుగా వచ్చేసారు. ఆ గుంపు అనే పదం ఇక్కడ కులం అనే పదంగా ప్రయోగింపబడుతోంది అని అనుకుందాం. అలాగే తొండర్ కులం పండై కులం, ఇక్కడ జనాలలో ఉండేటటువంటి సామ్యాన్ని బట్టి ఒక వర్గంగా మనకి భావన చేస్తున్నారు. భక్తుల సముదాయము, ఇంతకు ముందు ఉండేటటువంటి జనుల యొక్క సముదాయము, పామర కులము ప్రపన్న కులము అని రెండు వర్గాలుగా ఉన్నాయి. మీరిప్పుడు ప్రపన్న కులంలోకి చేరిపోయారు కనుక పామర కులాన్ని మీరు విడిచిపెట్టేయండి అని అంటున్నారు. కులాలు ఒకే జన్మలో రెండు కులాలుగా ఉండడం అనేది సాధ్యం కాదు. సామాన్యంగా లోకంలో ఉండేటటువంటి వ్యవహారంలో ఎవరు ఏ కులానికి చెందిన వారైతే ఆ కులానికి చెందిన వారుగానే గుర్తింపబడుతూ ఉంటారు. మతం కావాలంటే మారడానికి మనకి శాసనంలో ఉంది, కానీ
కులాన్ని మనం మార్చుకోలేం. వాళ్ళు వెలివేసినా లేకపోతే మరొక రకంగా ఉన్నా లేదా మరొకటి ఒక రెండు కులాలు కలిసినా ఇది అది కూడా గుర్తింపునే పొందుతుంది. కానీ ఒక కులంలో పుట్టినవాడు అదే జన్మలో మరో కులంలో పుట్టడం కానీ మరో కులానికి చెందడం కానీ అవడం అనేది సాధ్యం కాదు అనేది సామాన్యమైనటువంటి స్థితి. కానీ మనకి శాస్త్రంలో మాత్రం అది సాధ్యమే అని అంటారు. ప్రవృత్తి ద్వారా ఎలాగా అంటే, రాచకులంలో పుట్టినటువంటి విశ్వామిత్ర మహర్షి బ్రాహ్మణ కులానికి చెందినవాడుగా గుర్తింపబడడం అనేది ఒక గొప్ప ఉదాహరణగా మనకి చెప్తున్నారు. ఆయన రాజర్షిగా ఉన్నవాడు తర్వాత బ్రహ్మర్షిగా మారాడు అని అంటే అది చాలా తపస్సు వల్ల సాధ్యమైంది. కానీ మారడం అనేది అవకాశం ఉంది అనేది మనకి తెలుస్తుంది. ఇంకా అంతకంటే కూడా అంత కష్టపడి తపస్సు చేసి సంపాదించుకున్నాడు విశ్వామిత్ర మహర్షి. కానీ అలా అక్కర్లేకుండా భగవద్ అనుగ్రహం కనుక కలిగిందనుకోండి, అప్పుడు కూడా కులాన్ని మార్చుకునే అవకాశం ఉంటుంది. ఎలాగా అనంటే, జటాయు ఉన్నాడు, ఆయన స్వామికి తన సర్వస్వాన్ని సమర్పించాడు. ఆ జటాయువుకి సాక్షాత్తుగా రామచంద్ర స్వామి బ్రహ్మమేధ సంస్కారాన్ని చేశాడు. ఆ బ్రహ్మమేధ సంస్కారం అనేది బ్రాహ్మణులకి ఉత్తములైనటువంటి ద్విజ కులానికి చెందిన వారికి చేస్తారు. అలాంటి సంస్కారం ఈ ద్విజానికే చేశాడు, పక్షికే చేశాడు. అంటే అప్పుడు తిరియక్ జాతికి చెందినటువంటి ఆ పక్షి బ్రాహ్మణ జాతికి చెందినటువంటి యోగ్యతని పొందగలగడం అనేది భగవద్ అనుగ్రహ ఫలం అని చెప్తున్నారు. అలాగే మీరు కూడా అదృష్టవశం చేత తొండర్ కులానికి చెందిన వారు అయినారు. ఇప్పుడు మీరు దాసకులాన్నే తలుచుకోండి తప్ప ఇంతకు ముందు ఉండేటటువంటి మీ పామరమైనటువంటి కులాన్ని భావన చెయ్యకండి అని అంటూ, పండై కులత్తై తవరిందు పల్లాండు పల్లాయి రత్తాండు ఎన్మిన్ అని అంటున్నారు. ఇందులో మనం తెలుసుకోవలసినటువంటి అనేకమైనటువంటి విశేషాంశాలని యథావకాశంగా మనం తెలుసుకుంటూ ముందుకి సాగుదాం. ఇవాళ ఈ రెండు పాశురాలని